Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మున్సిపల్స్ కు రోడ్ క్లియర్, జడ్పీ ఎంపీటీసీలపై వేడని చిక్కుముడి. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగియగానే మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో గతంలో వాయిదా పడిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఎస్సీసీని కోరుతూ ప్రభుత్వం రాతపూర్వక అంగీకారం తెలిపింది. దీంతో ఎస్సీసీ కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మున్సిపల్ పోరుకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపైనే ఉత్కంఠ నెలకొంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు రెండవ దశకు చేరుకుంది. ఇప్పుడు రెండవ దశ పోలింగ్ జరగబోతోంది. ఈ నెల 21తో పంచాయతీ పోరు ముగియబోతోంది. ఆ వెంటనే మిగిలిన ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ద్వారా ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం అదే విషయాన్ని రాతపూర్వకంగా అంగీకరిస్తూ ప్రతిపాదన పంపింది. దీనిపై ఎస్సీసీకి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో త్వరలో రాష్ట్రంలో వరుస ఎన్నికల జాతరకు రంగం సిద్ధమవుతోంది. ఏపీలో ముందుగా మున్సిపల్ ఎన్నికల పోరుకు లైన్ క్లియర్ అయింది. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికలను తిరిగి అక్కడి నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనకు ఎస్సీసీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పంచాయతీ పోరు ముగియగానే ఈ నెల 23న వీటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎస్సీసీ నిమ్మగడ్డ సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 3వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సీసీ చర్యలు చేపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల పోరుకు ఎస్సీసీ ప్రభుత్వం ఇద్దరూ సుముఖంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ పోరుకు మాత్రం పలు సమస్యలు ఉన్నాయి. వీటిలో ఏకాభిప్రాయాలే సమస్యగా మారాయి. గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న విపక్షాలు వాటిని రద్దు చేసి క్రొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. ఈ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళితే న్యాయ సమస్యలు తప్పక పోవచ్చునని ఎస్సీసీ అంచనా వేస్తున్నారు. దీంతో ఎంపీటీసీ జడ్పీటీసీ పోరుపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను గతంలో వాయిదా పడిన చోటి నుంచే తిరిగి కొనసాగించాలా లేక కొత్తగా షెడ్యూల్ ఇవ్వాలా అన్నదానిపై ఎస్సీసీ నిమ్మగడ్డ మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీ పోరులో బలవంతపు ఏకగ్రీవాలపై అప్పట్లో నిమ్మగడ్డ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విపక్షాలు కూడా ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు అదంతా వదిలేసి వాటిని కొనసాగిస్తే న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో ఎస్సీసీ నిమ్మగడ్డ దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం కోరుతున్న విధంగా ఒకే సమయంలో మున్సిపల్ ఎంపీటీసీ జడ్పీటీసీ పోరు కూడా నిర్వహించే విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నారు.